కొంతమంది లేడీస్ కున్న పెద్ద వీక్నెస్ ఏంటి అంటే ఎవడైనా కానీ కొంచెం కేర్ చూపిస్తే వాడికి కమిట్ అయిపోతారు. వాడు మంచోడా చెడ్డోడా అసలు వాడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి మన మీద కేరింగ్ చూపిస్తున్నాడు అనేది కూడా ఆలోచించరు. ఇంకా దారుణం ఏంటి అంటే పెళ్ళైన వాళ్ళు వాళ్ళకు ఒక మొగుడున్నాడన్న సంగతి కూడా మర్చిపోతున్నారు. అసలు కేరింగ్ అంటే ఏంటి? 3 పూట్ల టైం టు టైం తిన్నామని అడిగేవాడిది కేరింగా, మీకు 3 పూట్ల తిండి పెట్టేవాడిది కేరింగా, మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే గంట గంటకి మీకు ఎలా ఉంది అని మెసేజ్ చేసేవాడిది కేరింగా, మిమ్మల్ని క్లినిక్ తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి మీకు తగ్గిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చేవాడిది కేరింగా, పని బాట లేకుండా ఖాళీగా కూర్చొని గంటలు గంటలు మీకు సొల్లు మాటలు చెప్తూ ఒక్క అవకాశం ఇస్తే వాడుకుందాం అనుకునేవాడిది కేరింగా, మీ అవసరాలు తీర్చడం కోసం రాత్రి మొగళ్ళు కష్టపడేవాడిది కేరింగా, వాడి పెళ్ళం టైంకి తింటుందో లేదో తెలుసుకోలేని వాడు ఇంకొకటి పెళ్ళాన్ని మాత్రం టైం టు టైం తిన్నావా లేదని అడుగుతాడు, వాడు మీ మొగుడి కన్నా గొప్పోడా? మనం ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ అమ్మాయికి ఒక బాబు ఉంటాడు, వాడు అమ్మాయిని ఎంతో కొంత గొప్పగా చూసుకుని ఉంటాడు. మనం పెళ్లి చేసుకోవాలంటే వాడికన్నా గొప్పగా చూసుకోవాలి. అంటే ముందు మనం లైఫ్ లో సెటిల్ అవ్వాలని థింక్ చేయకుండా గ్యాప్ దొరికినప్పుడల్లా అమ్మాయిని తీసుకుని వెళ్లి గేమ్స్ ఆడి పంపించేవాడు మీ నాన్నకన్నా గొప్పోడా? మీరు ఒక అరగంట వాడిని మోస్తే మీతో వాడి అవసరం తీరిపోద్ది అనుకునే వాడికి బాధ్యత ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని జీవితాంతం భుజాలపైన మోసేవాడికి తెలుస్తుంది బాధ్యత.